అందరికీ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి కారణం, ఒకసారి నా కుమారుడు హితేష్ చెంచురాం పరిచయం చేద్దామని, తర్వాత లాంఛనంగా రేపు వైఎస్ఆర్సిపిలో జాయినింగ్, అంటే గతంలో హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పటికీ లాంఛనంగా రేపు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి గృహము, గృహప్రవేశము, తర్వాత కార్యాలయము, పార్టీ కార్యాలయము ఓపెన్ అయిన తర్వాత హితేష్ చెంచురాం లాంఛనంగా పార్టీలో చేరటం అనేటువంటి కార్యక్రమము, దాంతోపాటు చీరాల శాసనసభ్యుడు ఆమచి కృష్ణమోహను ఇద్దరు కూడా పార్టీలో చేరేటటువంటి కార్యక్రమాన్ని మీకు తెలియజేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంలో ముందుగా ఈరోజు భారత వైమానిక దళం ఏదైతే వైమానిక దాడులు పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి అక్కడ ముష్కరల్ని హతం చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రేపు మధ్యాహ్నం 11:30-12 మధ్యలో తాడేపల్లిలో హితేష్ చెంచురాం వైపీసీలో లాంఛనంగా చేరేటటువంటి కార్యక్రమము, ఆ తర్వాత మత్సూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి దానికి సమాయక్తం అవటం అనేటటువంటిది కార్యక్రమంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో మరి మీరందరూ వచ్చారు కాబట్టి నాకైతే ఎక్కువగా మాట్లాడాలని లేనప్పటికీ పలు విషయాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నవి రాష్ట్రంలో, వాటి మీద స్పందించాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉందో నాకు తెలియదు. అంటే అప్పుడప్పుడు ఈ ప్రెస్ క్లబ్లోనే నేను గత కొన్ని మాసాల్లో 1-2 పర్యాలు మాత్రమే నేను ప్రెస్ ముందుకు రావడం జరిగింది. పరిమితమైనటువంటి నా యొక్క కార్యక్రమంతో నేను ఉంటూ అతి తక్కువగా ప్రెస్ ముందుకు రావడం అనేటటువంటిది ఈ కాలంలో నా చర్యగా ఉంది. కాబట్టి ముందు హితేష్ చెంచురాం 2 మాటలు చెప్పిన తర్వాత ఏదైనా ఈ పరిణామాల మీద స్పందించమని చెప్పి మీరు అడిగితే నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడే నన్ను అడిగేవాళ్ళు, మీరేం స్పందించడం లేదు, ఊరుకుండటం కూడా తప్పే కదా, తెలిసినటువంటి విషయాలని అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు రాష్ట్రంలో మంచి చెడులను వివరించడం అనేటటువంటిది మీ యొక్క బాధ్యత కదా అని చెప్పి అనేక పర్యాలు చెప్పినప్పటికీ నేను సైలెంట్గానే ఉండడానికి నేను ఎప్పుడు కూడా సుముఖంగా ఉండేవాడిని. కానీ అప్పుడప్పుడు స్పందించాలనేటటువంటి తత్వం నాకు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కూడా బయటికి స్పందించకుండా ఉన్నటువంటిది, లోనే మదనపడుతూ ఉన్నటువంటి అనేక అంశాలు నాలో ఉంటాయి. ఈరోజున మీ అందరి సమక్షంలో 2 మాటలు కుమారుడు పరిచయంతో చెప్పిన తర్వాత మీ యొక్క అభిలాష ప్రకారమే నేను 4 మాటలు పట్టడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో
ముప్పై సంవత్సరాలు పైగా తాతగారు నందమూరి తారక రామారావు గారు నాన్నగారు రాజకీయంలోకి రావటం అనేది జరిగింది. దాని తర్వాత అమ్మగారు రావటం జరిగింది. వీళ్ళు వచ్చిన నినాదమే ఈరోజు నేను రాజకీయాల్లోకి రావటానికి నా స్ఫూర్తి. ముప్పై సంవత్సరాలు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఈరోజు కుటుంబం మీద ఒక్క మచ్చ అనేది లేదు. అదే దిశలో నేను కొనసాగుతానని ఈరోజు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఆయన పడే కష్టం, గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పటికీ ఆయన పడిన కష్టం ఏది, మన పాదయాత్ర కానివ్వండి, లేకపోతే ఆయన ప్రవేశపెట్టే హామీలు, రేపు గెలిచిన తర్వాత ఆయన తప్పకుండా చేస్తారనే హామీలు కానివ్వండి, లేకపోతే వెనకబడ్డ కులాలకి కానివ్వండి, లేకపోతే రైతాంగానికి కానివ్వండి, మైనారిటీ సోదరులకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి తప్పకుండా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన 100% న్యాయం చేస్తారని గట్టిగా మేము నమ్ముతున్నాం. ఆయన డెఫినెట్గా మా తరఫు నుంచి ఆయన సీఎం అవ్వడానికి కృషి అనేది కంపల్సరీగా మేము అందజేస్తామని తెలియజేస్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో తల్లి తండ్రి రాజకీయ రంగంలో ఉన్నప్పుడు పిల్లల మీద యొక్క ప్రభావం అనేది తప్పకుండా పడుతుంది. గత 2 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నా కుమారుణ్ణి. గత 3 సంవత్సరాల నుంచి ఆయన కారంచేడు గ్రామంలో ప్రతి వారము వెళ్తాడు. ఎందుకంటే అక్కడే ఒక వ్యాపారం సంబంధమైనటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టి అంతా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ యొక్క ప్లాంట్ని చూసుకోవడానికి ప్రతి వారము గత 3 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాడు. ఉన్నప్పుడు అనేక గ్రామాల నుంచి మా దగ్గరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి కలుస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా నాన్నగారు అమ్మగారు ఇట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని చెప్పడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడు నన్ను అడిగాడు, రాజకీయ రంగానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ అడుగుతూ ఉండేవాడు. అంటే ఆసక్తి ఉందా లేదా అనేటటువంటిది నేను చూసుకుంటా ఉన్నా. నన్ను పలుసార్లు నన్ను అడిగినప్పటికి కూడా నేను స్పందించలేదు ఎప్పుడు కూడా. కానీ ఒకటి మాత్రం చెప్తూ ఉండేవాడిని, రాజకీయ రంగంలోకి రావడం అనేటటువంటిది శాసనసభ్యుడు ఎంపీ లేకపోతే మంత్రి అని చెప్పి అది ఒక గ్లామర్ ప్రపంచం అనుకుంటారేమో బాబు. గన్మెన్లు, ఒక 5 కాన్వాయ్ 5 వెహికల్స్, దండలు, ఇవి ప్రెస్ కాన్ఫరెన్స్లు, టీవీల ముందు మాట్లాడటం, ఇది రాజకీయం అని చెప్పి మీరు భావిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది బాధ్యత. బాధ్యత అంటే జనాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రయారిటీస్, మన యొక్క ప్రయారిటీస్ ఏముంటాయి, కుటుంబం ఉంటుంది, వ్యాపారం ఉంటే వ్యాపారం ఉంటుంది, తర్వాత మిగతా వ్యవహారాలు మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రయారిటీస్ మారిపోయి కుటుంబం యొక్క వ్యవహారం కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, 2వ జాబితాలోకి వెళ్తవి. మొదటి జాబితా జనాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పనులు తీర్చిన తర్వాతనే మనం దీనికి సమయం కేటాయించాల్సి వస్తుంది, ఆలోచించుకోండి బాగా అని మాత్రమే నేను చెప్పడం జరిగింది. గన్మెన్లు ఉంటారు, కాన్వాయ్ ఉంటుంది, గ్లామర్ ఉంటుంది, ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఉంటాయి, లేన్లు ఉంటాయి అనేటటువంటి కనుక వస్తే మాత్రం ఇది ఒక టైం ఛాన్స్. ఏదో తండ్రి తల్లి ఉన్నారు కాబట్టి ఒకసారి వేస్తారేమో, కానీ అది సాధ్యం కాదు. అది ఒకసారికి పనికొస్తే పనికొస్తుంది. అంతేగాని జనంతో సంబంధాలు పెట్టుకున్న తర్వాత జనాన్ని విడిచిపెట్టేసి మన పనులు చేసుకుంటూ ఉంటే మాత్రం అది పెద్ద బాధ్యత. నేను అనుభవించాను 35 సంవత్సరాలు, అందుకనే నేను తప్పుకోవాలనుకుంటున్నాను. ఇక సాధ్యం కాదేమో నాకని మీరు వచ్చినప్పుడు ఆ బాధ్యతను తీసుకుని ఆ ఏదైతే ఆ పేరుందో ఆ పేరు నిలుపుకోవడానికి మాత్రం రండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత, ఈ 2-3 సంవత్సరాలు గమనించిన తర్వాత, అబ్బాయి
లేదు ముందుకు వస్తాను, ఆ పేరు నిలబెట్టడానికే నేను వస్తాను అనేటటువంటి భావంతో ఉన్నాడని నేర్ కార్పొరేషన్స్లో అనౌన్స్ చేశారు. నిన్న క్యాబినెట్లో కూడా అవి అంతకుముందు బీసీ డిక్లరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విషయం మనం చూసాం. ఇలా అనేకమైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ 5 సంవత్సరాలను కూడా పని చేయకుండా ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేస్తూ ఇవాళ ఎన్నికల ముందుకు వచ్చేటప్పటికీ కనీసం రైతు రుణమాఫీ 5, 4, 5 విడత ఇంతవరకు వేయలేదు. ఇంతవరకు 4వ విడత 5వ విడత వేయాల్సినటువంటి డబ్బు వాళ్ళ అకౌంట్లోకి వెళ్లకుండా ఇన్ని వేల పథకాలని ఈ 4 రోజుల్లో ప్రకటిస్తూ రేపు పోస్ట్ డేటెడ్ చెక్లు కూడా ఇచ్చి మహిళలకు ఇవ్వాల్సినటువంటిది వడ్డీ రాయితీ అనేటటువంటిదే 6,000 కోట్లు రావాలి. ఇది ఆమంచి కృష్ణమోహన్ చెప్తా ఉంటాడు, 6,000 కోట్లు వడ్డీ రాయితీ మహిళలకి డ్వాక్రా మహిళలకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా ఇవాళ పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చి 2,000, 3,000, 3,000, 9,000 ఇస్తున్నామని చెప్పడం, ఇంకా అనేకము ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా కూడా గ్రామాల్లో రోడ్లు వేశారు. దాదాపు ప్రతి సంవత్సరము ప్రతి జిల్లాకి 700 కోట్ల రూపాయలు. ఇది కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఉపాధి హామీ నిధులు, అంటే 5 సంవత్సరాల్లో 35,000 నుంచి 40,000 కోట్లు. వాటితోటి వేసినటువంటి రోడ్లు కానివ్వండి, వాటితోటి వేసినటువంటి నిర్మాణాలు కానివ్వండి చూపిస్తూ ఇది అభివృద్ధి అనేటటువంటిది మళ్ళీ వాళ్ళని వెంట దుమ్ముపోస్తున్నటువంటి విధానం చూసాం. వాళ్ళు ఇచ్చినటువంటి గృహ నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి అవి ఎక్సెస్ రేట్లకి మళ్ళీ కాంట్రాక్టులకు ఇచ్చి నిర్మాణం చేసామంటాం. వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాట్రిన్ డబ్బులతోటి 15,000 రూపాయలు ఒక్కొక్కదానికి కొన్ని లక్షల ల్యాట్రిన్స్ కడుతూ మళ్ళీ వాళ్ళని దుమ్మెత్తిపోవటం, ఇవి మంచిదే ఎవరో ఒకరు ఇచ్చారు చేస్తున్నారు అనేటువంటి దానికి సంతోషమే. ఇక రాష్ట్రంలో జరిగేటటువంటి మిగతా విషయాలకు వచ్చేటప్పటికీ ప్రతిదానికి కూడా ఇవాళ ఒక మాట రేపు ఒక మాట ఎల్లుండి ఒక మాట. ఇవి ఈ మధ్య ఈ సందర్భంలో జస్ట్ ఒక లైటర్ వెయిల్లో మీకు చెప్పాలనుకున్నా, ఎందుకంటే వచ్చేసింది కాబట్టి లైటర్ వెయిల్లో మనకి భగవంతుడి సృష్టిలో మనకి జీవులు 4 రకాలుగా ఉంటారు. ఒకటి భూచరాలు, భూచరాలు అంటే మనుషులు జంతువులు వీరు. తర్వాత జలచరాలు ఉంటారు, జలచరాలు అంటే మన చేప తిమింగలం. తర్వాత ఉభయచరాలు ఉంటాయి, నీటిలోనూ భూమి మీద కప్ప లాంటి వాటి. తర్వాత కేచరాలు అంటారు, కేచరాలు అంటే పక్షులు పైన ఆకాశంలో దిగుతూ ఉంటాయి కేచరాలు. కానీ భగవంతుడి సృష్టిలో ఇంకొక 5వ సృష్టి కూడా జరిగిందేమో అనేటటువంటిది నాకు అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఈ మధ్య రూఢిగా నిజం అనిపించింది. అది ఒక వింతజీవి. ఆ వింతజీవి ఎవరంటే మా తోడరుడు. ఆయన ప్రొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, రేపు ఒక మాట, నిన్న ఒక మాట. ఇది మరి ఎట్లా సాధ్యమంటే నిజంగా వింతగానే మనకు గోచరిస్తూ ఉంది. నిన్న నేను చెప్పాను కదా, రుణమాఫీ చేయకుండా మళ్ళీ ఈ యొక్క వరాల్లో ప్రకటించిన దగ్గర నుంచి ప్రత్యేక హోదా అవసరం లేదు ప్యాకేజీ ముద్దు అని నిన్న చెప్పడం, మళ్ళీ లేదు ప్రత్యేక హోదా కావాలని చెప్పడం దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు విషయానికి వచ్చినప్పుడు చెప్పాలి మీకు, పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పోలవరం సోమవారాన్ని పోలవరం పోలవరం అని లేకపోతే 300-400 కోట్లు పెట్టి అందరినీ చూపిస్తాం నేనే చేస్తానని చెప్పడం, కేంద్రం మొత్తం నిధులిస్తున్నా కూడా ఏం చెప్తా ఉన్నారు. ఈ పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో 96లో దేవెగౌడ ప్రధానమంత్రి, ఆ రోజున ఎర్రనాయుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు 4 మంత్రులు ఉన్నారు. ఆ రోజున ఎర్ర నారాయణ స్వామి అని చెప్పి ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు. కావాలంటే పోలవరం సాధన సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ తోటి ఆయన ఉద్యమం మొదలుపెట్టాడు. వీరభద్రరావు అని చెప్పి కడియం ఎమ్మెల్యే సైకిల్ యాత్ర చేశాడు ఢిల్లీ దాకా. తర్వాత దేవెగౌడ గారు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ మంత్రులు ఉన్నారు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ మధుదండవతే ఉన్నాడు, ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు,
జనవరల సెక్రటరీ ఉన్నాడు, జనవరల శాఖ మంత్రి ఉన్నాడు, అందరినీ కూర్చోబెట్టి పోలవరానికి మీరు పంపించండి రిపోర్టు, దాని ఎస్టిమేషన్ వేసి నేను దాన్ని శాంక్షన్ చేస్తానని చెప్పి ఆంధ్ర జ్యోతిలోనే వచ్చింది అది. నా దగ్గర నిక్షిప్తంగా పెట్టుకున్నాను, చూపించడం సాధ్యం కాదు, దీంట్లో ఉంది, ఆంధ్ర జ్యోతిలోనే వచ్చింది ఆయన చెప్పినటువంటి మాట. ఆరోజు చంద్రబాబు గారి యొక్క ప్రవర్తన ఏంటో తెలుసా? పోలవరం లేదు, గెలవరం లేదు. ఆయన ఎందుకన్నాడంటే పోలవరం కూడా ఇస్తారని ఆయన ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు కట్టుకోవడానికి, ఎత్తు పెంచుకోవడానికి ఆయన వీళ్ళు అడ్డు చెబుతారేమో ఆంధ్ర వాళ్ళు అని చెప్పి పోలవరం మీరు తీసుకోండి కావాలంటే అని చెప్పి దేవేగౌడ గారు ఇస్తే ఆ రోజు పోలవరం వద్దు, గెలవరం వద్దు. ఇంకా ఎర్రా నారాయణ స్వామి గారి యొక్క పిలిచి నువ్వు ఉద్యమం చేయడానికి వీల్లేదు, నువ్వు మానుకో అని ఆయన పిలిచి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు ఆయన, కావాలంటే అడగండి. వెస్ట్ గోదావరిలో ఎంపీగా ఉన్నారు, మంత్రిగా చేశాడు ఆయన. ఇది ఆయన చేసినటువంటి ఇవాళ వచ్చే చెప్తారంటే పోలవరం నేనే, అసలు పోలవరం నేను లేకపోతే లేదు అని చెప్తూ మాట్లాడుతుంటే ఏం చేయాలి? ఇలా అనేక అనేక విషయాలకి మనం గమనించినట్లయితే ప్రతిదీ నిన్న ఒకటి ఇవాళ ఒకటి రేపొకటి చేస్తున్నటువంటి విధానం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. కాబట్టి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కూడా భూములు తర్పణం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఒకరికేమో 4 కోట్లు అంటారు, ఒకరికి 2 కోట్లు అంటారు, ఒకరికి 10 అది అంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనేమో 2 కోట్లు 3 కోట్లు అదే కావాల్సినటువంటి వ్యక్తులకి అయితే ఏ విధంగా ఇస్తున్నారో మనం చూస్తాం. నిర్మాణం చేయండి కానీ ఇప్పటి వరకు గ్రాఫిక్స్ చూపించి ఎవరైనా 5 సంవత్సరాలు ప్లాన్లు, ప్లాన్ అంటే ఏమంటారు ఆకృతులు డిజైన్స్ అప్రూవ్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టుందండి. ఇచ్చిన డబ్బులేమో తాత్కాలిక నిర్మాణాలు చేసుకుంటూ అవేమో ఎక్కువ ఎస్టిమేట్స్ వేసి సరైనటువంటి నిర్మాణం లేకుండా కారుతూ ఉంటే మళ్ళీ యూసీలు ఇవ్వమంటే తప్పుడు యూసీలు ఇచ్చి కేంద్రానికి తప్పుడు యూసీలు, ఏది మేము ఆ క్వార్టర్స్ కట్టాము, ఈ క్వార్టర్స్ కట్టాము, ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టాము, ఎంపీ క్వార్టర్స్ కట్టాము, లేకపోతే ఆఫీసర్స్కి ఇల్లు కట్టామని చెప్పి చెప్తూ వస్తున్నారు, ఇక్కడికి వస్తే లేవు. ఇంకా అంతెందుకు? నేను మనకి విజయవాడకి గుంటూరుకి 500 కోట్లు 500 కోట్లు మురుగు కాలువలకి ఇస్తే, మురుగు కాలువలు అంటే డ్రైనేజ్కి ఇస్తే ఇంతవరకు 50% చేశారా, 60% చేశారా? ఇది ఒక్కటి చాలు మీకు. నేను చాలా చోట్ల చూశాను ఇక్కడ తొవ్వేసి ఉంటాయి నిర్మాణం పూర్తి కాల. 500 కోట్లు ఇస్తే మనకి ఇక్కడ నిర్మాణం పూర్తి కాల 5 సంవత్సరాలు అవుతూ ఉంది. అది అధికారికంగానే చెప్పారు. ఒక 3 నెలల క్రితం మేము గొడవ చేస్తే మేము 22% చేసాం, 32% చేసామని చెప్పి అధికారికంగా చెప్పారు. అదేవిధంగా మన ఫ్లైఓవర్ ఏది ఆ వారధి కరకదుర్గ దగ్గర ఫ్లైఓవర్ ఇప్పటికీ పూర్తి కాలేదు. మరి నితిన్ గడ్కరీ గారు వచ్చి 60,000 కోట్లకి రింగ్ రోడ్డు సహా అనంతపురం అమరావతికి రోడ్డు మీరు ఎక్వైర్ చేసి మీరు డిపిఆర్ పంపించండి మేము శాంక్షన్ చేస్తామంటే అయ్యేమో ఇవ్వరు. ఉక్కు ఫ్యాక్టరీ సరైనటువంటి రిపోర్ట్ పంపించమంటే పంపించకుండా మేమే చేస్తాం, మీరు చేస్తాం, మేమే చేసుకుంటాం అన్నప్పుడు ఇక్కడ అడగడం ఎందుకు? అలాగే రామాయపట్నం పోర్టుకి మీరు ప్రపోజల్ పంపించండినంటే పంపించకుండా మొన్నటి వరకు కాలయాపన చేసి ఇప్పుడేదో శంకుస్థాపన చేయడం, ఎలక్షన్స్ ముందు శంకుస్థాపన చేయడం. ఈ ఎలక్షన్స్ ముందు శంకుస్థాపనలు, ఈ శంకుస్థాపనలకు మళ్ళీ కోట్లు. నేను ఈ మధ్య ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. ఈ మధ్య ఒక ఆయన మా రాధాకృష్ణ గారు జ్యోతి మిత్రులు ఉండొచ్చు, నాకు మిత్రుడే రాధాకృష్ణ, నాకు చెప్పాలి లేదు కానీ తప్పదు. ఎందుకంటే మొన్న కొత్త పలుకు అనే దాంట్లో నా మీద ఇష్టానుసారంగా రాశాడు. నేనంట అసూయ ఈర్ష్య పడుతున్నానని చెప్పి రాశాడు ఆయన. ఎందుకు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినందుకు నేను అసూయ ద్వేషం ఈర్ష్య ఏర్పడుతున్నాను. నేను 5 సంవత్సరాల్లో చాలా ఆనందంగా ఉన్నా కానీ నాకు అసూయ ఈర్ష్య కాదు, చంద్రబాబు మీద జాలి. ఎందుకనంటే ఎందుకని తెలుసా? చంద్రబాబు మీద చంద్రబాబు సీట్లో కూర్చొచ్చుడు కానీ నాలాగ మాత్రం ఆనందిస్తూ ఉన్నట్టు మనిషి కాదు అని చెప్పి నేను అనుకుంటా. నేనైతే ఆ సీట్లో 1 నిమిషం కూడా కూర్చోలేను. రోజు సోషల్ మీడియాలో కామెంట్స్ తిట్లు భరించలేము. ఎందుకు? అబద్ధం, జనాలకి అబద్ధాలు చెబుతూ
రోజు చెప్తా ఉంటే ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కామెంట్స్ చూసుకుంటే ఎవరు కూడా సంతోషంగా సీట్లో కూర్చుంటారనంటే ఇక వాళ్ళ కర్మకు వదిలేయాల్సిందే. నాకు అసూయ కాదు, ఈర్ష్య కాదు, నాకు జాలి. ఇది నిజం, వాస్తవం. ఆయన మీద రోజు పడేటటువంటి సెటైర్లు, ఆయన్ని ఏది అఖిలేష్ యాదవ్ లేకపోతే మాయావతో ఒకటారు అని అంటారు, కానీ వాళ్ళు పక్కకు వచ్చి పట్టాడేది ఈయన ఇంగ్లీషు రాదు తెలుగు రాదు అనకూడదు అని వాళ్ళు ఈయన మాట్లాడేది ఏంటో భాష వాళ్ళకి అర్థం కాదనేటువంటి తీరులో మాట్లాడుతున్నాడని వాళ్ళు నవ్వుకుంటున్నటువంటి తీరు చూసాం. అంతెందుకు నువ్వు రోజు మాట్లాడుతుంటావే నీ కార్యకర్తలో, నీ మంత్రులో, నీ దగ్గర పనిచేసేటటువంటి ఆఫీసర్స్ రోజు టెలికాన్ఫరెన్స్లో పొద్దున్నే స్టార్ట్ అవుతుంది గంట గంటన్నర రెండు గంటలు. ఆఫీసర్స్ తర్వాత బయటకు వచ్చి చెప్పుకుంటారు ఏంట్రా బాబు ఈ శుద్ధి ఈయన. ఒక కలెక్టరు ఈ మధ్య చెప్పాడు నాకు, మా జిల్లాకి 90 సార్లు వచ్చాడండి ముఖ్యమంత్రిగా, 90 సార్లు వస్తే నా పని కలెక్టర్ ఉద్యోగమా? నేను డ్వాక్రా మహిళల్ని బస్సులేసి తీసుకొచ్చి స్టేజీలు కట్టి టెంట్లు వేసి వాళ్ళకి కాఫీలు టిఫిన్లు మజ్జిగ అన్నాలు పెట్టి చేయటవా? ఇంకా దాన్ని దాటి ఒకటి చెప్పాడు విచిత్రం, ఇంకోటి ఏంటంటే దాటి ఏంటంటే ఇవాళ కలెక్టర్ గారు కూడా స్టేజ్ మీద ఉంటారు ఉపన్యాసం ఉపన్యాసం అంటే అది కూడా చెప్పారు ఉపన్యాసం సేమ్ ఉపన్యాసం ఇది కలెక్టర్స్ మీటింగ్స్ ఉన్నదే దీక్షలు ఉన్నదే లేకపోతే డాక్టరా మహిళలకు సంబంధించినట్టు కానీ శంకుస్థాపన కానీ సేమ్ ఉపన్యాసం ఉంటుంది, తేడా ఉండదు. నిద్రపోతూ ఉంటారట మధ్యలో, నిద్రపోతా మధ్యలో వెలుగు వచ్చి ఈ మీటింగ్లో ఉన్నావా గత మీటింగ్లో ఉన్నావా అని సడన్గా అనుకుంటారంట. ఇంకొక కలెక్టర్ చెప్పాడంటే మా పని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్లాక్ల వారీగా కూర్చోబెడతాం కదా, ఈయన ఖాళీ కుర్చీలు అవుతాయేమో అనే భయంతో అంటే లేచిపోతూ ఉంటారు. ఈ కలెక్టర్ గారు స్టేజ్ మీద నుంచి ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని వీళ్ళందరినీ అక్కడ జనం లేకుస్తున్నారని కూర్చోబెట్టండి, ఇక్కడ జనం లేకుస్తున్నారని కూర్చోబెట్టండి, ఇదంట కలెక్టర్ గారి చర్య. ఈ రకంగా వ్యవహారం నడుపుతూ ఉన్నారు. ఇంకా పోలీస్ అయితే మామూలుగా లేదు, ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రోజు చెప్తూ ఉంటారు కదా, చెప్తుంటారు కదా, ఇది ఈడీ వాళ్ళని పంపించారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించారు అని చెప్పి. ఇక్కడ చేస్తుంది ఏంటి, పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ ఐసీ, పోలీస్ ఇంటెలిజెన్స్ ఐసీ చేస్తున్న పని ఏంటో తెలుసా, పోలీస్ ఐజీ చేత ఐజీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొనేదానికి ఐజీ గారు మాట్లాడతారు ఎమ్మెల్యేని పిలిచి. పార్టీలో వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకుల్ని ఐజీ గారు పిలిచి వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇస్తాము ఈ కాంట్రాక్ట్ ఇస్తాము లేకపోతే మీరు మానుకోండి అని చెప్పి చెప్తారు. ఇది ఐజీ చేసే పని ఐజీ గారు. ఐజీ గారు ఇంకా ఏం చెప్తారు తెలుసా నాకు, ఈ మధ్య గుంటూరు జిల్లాలో జూట్ ఫ్యాక్టరీ ఉంది, ఆ జూట్ ఫ్యాక్టరీ మూసేశారు ఎప్పటి నుంచో. ఆ యజమానికి అవకాశం వచ్చింది ఆ జూట్ ఫ్యాక్టరీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసి ఆ ల్యాండ్ ఏదైతే వాల్యుబుల్ ల్యాండ్ ఉందో ఏ ఎకరం 30 కోట్లు 40 కోట్లు అవుద్ది విజయవాడ సెంటర్లో, ఏ 10 ఎకరాలు ఎంత ఉంది 100 కోట్ల రూపాయలు అవుద్ది, ఆయనకి అమ్ముకోవడానికి అవకాశం వచ్చింది. ఆయన ఏదో ఒక రియల్ ఎస్టేట్కి అమ్మాడు. అమ్మితే ఆయన్ని పిలిచి నువ్వు ఆ రకంగా అమ్మడానికి వీలు లేదు అని చెప్పి పోలీస్ ఐజీ చేత చెప్పించారు. మేము చెప్పినట్టు వాళ్ళకి ఇవ్వాలి ఈ భూమి, ఇది స్వయంగా నాకు యజమాని నాకు చెప్పాడు. ఆయనకి జూట్ ఫ్యాక్టరీలు ఏలూరులో కూడా ఉన్నాయి. ఇక గ్రామాల్లో అయితే నిన్న మొన్న చెప్తూ ఉంటే ప్రతి చోట ఎస్ఐ సిఐ డిఎస్పీలు పార్టీ మనుషుల్లాగా, అవతల పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకోకూడదు, ఫ్లెక్సీ కట్టుకోకూడదు, పెడితే వాటిని తీసేయించడం లేకపోతే కేసులు బనాయించడం, ప్రతి చోట కూడా ఈ రకంగా గ్రామాల్లో వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నారు. ఇది పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటిది. ఇకపోతే ఇంకొక వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటిది, ఏది, స్పీకర్ వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ 1982లో మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మహానాడు ఏప్రిల్ 11, రెండవ మహానాడు
82 మే 28 తిరుపతిలో జరిగింది. అప్పుడే ఫస్ట్ పొలిటికల్ రిజల్యూషన్ అనేటటువంటిది స్టార్ట్ చేసింది. పొలిటికల్ రిజల్యూషన్ ఫస్ట్ పొలిటికల్ రిజల్యూషన్ నేనున్నాను. మన జాస్తి చలమేశ్వరరావు గారు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయ్యారు కదా, మేమిద్దరం ఉన్నాం. మేము రిజల్యూషన్ ఆ రోజున పాస్ చేసినటువంటి రిజల్యూషను ఎవరైనా అంటే పార్టీ పెట్టినటువంటి నెల 15 రోజులకి మేము పొలిటికల్ రిజల్యూషన్లో ఎవరైనా కానీ పార్టీలో ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ అవతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చేరితే వాళ్ళు ఆ ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి వదిలివేసి ఈ యొక్క పార్టీలోకి రావాల్సిందే కానీ అవి ఉంచుకోకూడదు అని చెప్పి రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఫస్ట్ రిజల్యూషన్ పొలిటికల్ రిజల్యూషన్ ఫస్ట్ పొలిటికల్ రిజల్యూషన్ అప్పుడు ఆదియ రత్తయ్య నారాయణ ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ ముగ్గురు రిజైన్ చేయలా, రిజైన్ చేయకుండా మేము పార్టీలో ఉంటామని అంటే 2వ రోజు హైదరాబాద్ వచ్చారు. 2వ రోజే హైదరాబాద్ వచ్చి ముగ్గురిని పార్టీలో వచ్చి తొలగిస్తున్నాను అని చెప్పి తొలగించేశారు. 4 ఆయన భాస్కరరావు గారు, భాస్కరరావు మొత్తం రిజైన్ చేశారు. ఈ ముగ్గురిని ఎమ్మెల్యేలుగా తొలగించారు. ఇక్కడేం చేశామండి, ఆ తర్వాత 1990లో ఇప్పుడో అమెండ్మెంట్ చేశారు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి యాక్ట్కి సంబంధించినటువంటి ఏంటంటే ఎవరైనా పార్టీలు మారినట్లయితే 1/3 కాకుండా ఉంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేషిప్ పోతుంది అని చెప్పి. అయితే ఆ అధికారం ఎవరికి ఇచ్చారంటే స్పీకర్కి ఇచ్చారు. అవును కదా, స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్కి ఇస్తే ఇక్కడ బజార్లో ఎమ్మెల్యేని ఆ తెలుగుదేశం పార్టీ రిజల్యూషన్ అట్లా పెట్టేసేసి ఇది ఒక్కటి చాలు తెలుగుదేశం పార్టీ ఇది కాదు అని చెప్పడానికి ఏం చేశారు, స్పీకర్ పవర్ని స్పీకర్ పవరు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇది వ్యవస్థను నిర్వీర్యం చేయడం కదా. ఎంతమందిని తీసుకున్నారు, 23 మందిని, 10 కోట్లు 20 కోట్లు నాకు చెప్పారు కొంతమంది, మేమంత తీసుకున్నామని కూడా. అదే వీకర్ సెక్షన్ అయితే 5 కోట్లు 6 కోట్లు డబ్బు తీసుకుని పార్టీలో చేరిన తర్వాత వాళ్ళని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి కదా. స్పీకర్ అధికారం ప్రకారం ఇక్కడ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ దగ్గరే రిజిగ్నేషన్ ఇచ్చారంటారు, కానీ వాళ్ళని ఎమ్మెల్యే పదవి నుంచి తీసివేయరు. హైకోర్టుకి వెళ్ళే అధికారం ఆ చట్టంలో లేదు. కాబట్టి ఈ ఉన్నటువంటి చట్టానికి ఈ రకంగా తూట్లు పొడిచి వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి పని మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇకపోతే అసలు విషయం స్టార్ట్ అయింది మన బాధాకృష్ణ గారు. బాధాకృష్ణ అంటే తెలుసా మీకు ఎవరు? ఇది ఒక జర్నలిజం అనేటటువంటిది ఒక నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఎవరికైనా ఇవాళ ఆ పాతకాలంలో ఉన్నటువంటి జర్నలిస్టులాగా గుండెగా చేయి వేసుకుని చెప్పగలరా? ఆ గర్వంగా ఆ రకమైనటువంటి స్థితి లేదు. మీరు పాపం మీరు మిమ్మల్ని ఏమేమో అన్నాం యొక్క యాజమాన్యానికి సంబంధించినటువంటి విషయంలో మరి అటువంటి జర్నలిజము ఎంతో పవిత్రాత్మకంగా ఉన్నటువంటి జర్నలిజాన్ని ఏ రకంగా నిర్వీర్యం జరిగింది అని అంటే మా బాధాకృష్ణ ఆయన చేసేటటువంటి పని ఏంటి, ఆయనకి ఎందుకు బాధ? నేను వైఎస్ఆర్సిపిలోకి వెళితే మా అబ్బాయి ఆయన నాకు అసూయ ఈర్ష ద్వేషం అని చెప్పి ఒక బాధతోటి, ఎందుకంటే ఆయనకి పట్టుసీమ ఉంది చెప్పమనండి. పట్టుసీమ 500 కోట్ల రూపాయలు అయ్యేది 1500 కోట్లతో చేశారు. పట్టుసీమ వద్దని చెప్పట్లా నేను, కానీ 500 కోట్లతోటి చేసే పని 1500 కోట్లు ఎస్టిమేషన్ ఎస్సీ తీసుకున్నారు. ఎవరికయ్యా కమిషను? బాధాకృష్ణ కమిషన్ కాదా చెప్పమని చెప్పండి. బాధాకృష్ణ కమిషను దాంట్లో ఎంత పర్సంటేజో నాకు తెలుసు. అలానే పోలవరం కాంట్రాక్టర్లో ఆయన కమిషన్ లేదా? అలాగే హంత్రినివ కాలువ నేను వెళ్ళి చూసిస్తారు, కాలువ రాజశేఖర రెడ్డి గారు తీసినటువంటి కాలువ అంతకుముందు, ఆ కాలువని మళ్ళీ ఎడల్పు చేయాలని చెప్పి 4 ప్రొపైల్ పెట్టి అటు ఇటు పోశారు. అప్పుడు నీళ్ళు వచ్చేసి అయిపోయింది. 3000 కోట్లు ఎస్టిమేషను పంచుకున్నారు. ఆయన రమేష్ గారు ఉన్నారు, తర్వాత యమగల రామకృష్ణ గారి వియకుడు ఉన్నారు, ఇంకా ఉన్నారు. దాంట్లో మనానికి కమిషన్ ఉంటుంది. అలాగే రాజధాని పనులు ఎన్నో 1000 కోట్లు బయట బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ఆ రోడ్లు వేస్తున్నాం ఈ రోడ్లు వేస్తున్నాం అని చెప్తారు. ప్రతిదీ కాంట్రాక్ట్లో కమిషన్ రావాల్సిందే. ఇది బాధ ఆయన, ఎందుకంటే నన్ను సైలెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని నన్ను ఈ విధంగా ఏదో నేనేదో ఈశా ఏదేదో ఇబ్బంది పడిపోతున్నానని చెప్తాం. అదయ్యా అసలు బాధ అంతా మీది. మీరు వచ్చేటటువంటి కమిషనర్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రేపు ముఖ్యమంత్రి అయితే
మీ యొక్క కమిషన్లో మీరు పోతయ్యేటటువంటి దుగ్ధతోటి బాధతోటే మీరు ప్రవర్తన చేస్తున్నారు కానివ్వండి. నిజంగా వాస్తవానికి రాష్ట్ర ప్రజలకి లేకపోతే రాష్ట్రానికి ప్రభుత్వానికి మేలు చేకూర్చే విధంగా మీ యొక్క జర్నలిజం లేదు లేదు ఆ యొక్క వ్యవస్థని పూర్తిగా నేరుగా చేసినటువంటి వ్యవహారం ఇవాళ ఈ రాష్ట్రంలో పరాకాష్ట చెందింది అనేటటువంటి దానికి ఎంతకంటే నిరసన లేదు. ఇది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క సృష్టిలో ఐదవ సృష్టి ఏది? ఎంత జీవి. మనకి మొదట భూచరాలు, జలచరాలు, ఉభయచరాలు, హేచరాలు, తర్వాత వింత జీవి ఐదవ రకం అనేటటువంటిది మాత్రం యథార్థం. అది మా తోడలుడి గారు అయినందుకు నేను విచారిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. అంతకు తప్పితే నేను ఈడ్చబట్టలేదు. మా భక్తుడు ఆయనకి ఇచ్చాడు ముఖ్యమంత్రి కూర్చుని చేసుకుని ఉండి చక్కగా మంచి 13 జిల్లాలతో ఇచ్చిన రాష్ట్రం అయింది, బాగా చేయండి అని నేను సలహా ఇవ్వడానికి నాకు అవకాశం లేకపోయినా అలా ఆశించాను. నేను ఈ రాష్ట్రానికి చాలా ఒకే ఒక పని, రైతుకి ఇన్ని రకాలైనటువంటి రాయితాలు ప్రకటిస్తున్నారే, గ్రామాల్లోకి వెళ్ళొచ్చారు. శనగ వేసిన రైతుకి 20,000 నష్టం, వరి వేసిన రైతుకి 25,000 నష్టము, మిర్చి వేసిన రైతుకి 20,000 నష్టము, పత్తి వేసినటువంటి రైతుకి ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చాము, జలసిరి అని ఆర్డర్ ఇచ్చారే. ఇవాళ ఈ ఒక ఎకరానికి ఇది నష్టం చెప్తున్నా నేను, ఇది వాస్తవం కాదని రైతు నన్ను చెప్పమని చెప్పండి. ఇది ఈ పరిస్థితుల్లో మద్దతు ధర వాళ్ళు కోరేది పండించినటువంటి పండకి మద్దతు ధర. ఏ ప్రభుత్వమైనా కేంద్రమైనా రాష్ట్రమైనా కూడా దీంట్లో ఫెయిల్ అయితే అనేటట్టు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రకంగా తాయిలాలు ఆ బ్యాంకుల్లోనూ ఈ బ్యాంకుల్లోనూ తెచ్చి అప్పులు ఇచ్చి పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చి ఏదో చేసాము అది చేసాము ఇది చేసామని ఎన్నికలకు ముందు చేస్తున్నటువంటి విధానం మాత్రం కరెక్ట్ కాదు. ఒకే ఒకటి మద్దతు ధర అవసరమైతే ఆ ముందే నియంత్రించాలి, ఎంతకంటే ఎక్కువ వేయకూడదని. అదే అయితే దాంట్లో కూర్చుంటే అదంతా వస్తుంది. ఆ చిత్తశుద్ధి మొదటి నుంచి ఉండాలి. చివరి నిమిషంలో, చివరి స్థాయిలో, చివరి ఎన్నికలకు ముందు ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దొరుకుతున్నాం అనేటటువంటి వాతావరణం కూడా కరెక్ట్ కాదు అనేటటువంటి అభిప్రాయంగా ఈ సందర్భంగా మనం చేస్తూ చాలా విషయాలు నా చేత చెప్పించారు. ఇంత చెప్పాలని అనుకోలేదు కానీ చెప్పిన తర్వాత ఏమంటారు, నేను 35 సంవత్సరాలు ప్రస్తావన చేశాను. పార్టీలు మారా నిజంగా నేను, కానీ నన్ను నేను అధికారంలో ఉన్న పార్టీలకు పోలేదు ఎప్పుడు కూడా. నేను 2004లో కాంగ్రెస్లో చేరినప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు. 1996లో బీజేపీ చేరాను నేను. ఆ బీజేపీలో కూడా ఉండటానికి వీలేదని చంద్రబాబు 1996లో బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటికి లేదు అధికారంలో లేదు. మొన్న పురంద్రశ్వర గారు నేను తను చేరినప్పుడు అప్పుడు అధికారంలో లేదు బీజేపీ. ఇలా ఎప్పుడూ చేరినా కూడా అధికారంలో లేనటువంటి పార్టీలకు వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత అధికారంలోకి వచ్చింది అనేటటువంటిది అది రికార్డు. ఇక అందుకనే నేను చెప్పను, అది గొప్ప నేను చెప్పుకున్నాను, నాకు గొప్పని చెప్పుకోను, అది రికార్డు. ఈ 20-35 సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మంచి అనిపించుకున్నాను అనేటటువంటి తృప్తి నాకు ఉంది. చెడు అనిపించుకున్నాను అనేటటువంటి భావన నాకు లేదు. జనం కూడా అట్లా చూశారు. ఇవాళ కూడా జనం ప్రతి గ్రామంలోనూ కూడా వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడ చూసినా కానివ్వండి, వాళ్ళ యొక్క ఆదరాభిమానాల్లో నన్ను మళ్ళీ మా అబ్బాయిని ప్రేరేపించని అనేటటువంటి దానికి నిదర్శనం. కానీ మేము ఇందాక చెప్పినట్లుగా నన్మల్ని పెట్టుకుని ఎమ్మెల్యే ఎంపీ పదవులు తీసుకుని మంత్రి పదవులు తీసుకుని పూల దండలు వేసుకుని టీవీల ముందు కూర్చుని రాకి మాత్రం రాము రాము రాలేము. అసలు ఆ సాధ్యం కాదు. అది ఇది బాధ్యత గారే. ఆ రకంగా చేసినటువంటి వ్యక్తిగా ఇక చాలు. ఇక మంచిగా ఉన్నప్పుడే రాజకీయం నుంచి తప్పుకోవాలని చెప్పి నేను భావించాను. ఈ మంచి నోట్ తోటి నేను క్విట్ అవ్వాలి అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. మరి ఆ రకంగా నేను నిర్ణయం తీసుకొని అబ్బాయి తయారైనప్పుడు ఆ పరంపర అనేటటువంటిది మంచి కోసం అనేటటువంటిది, సేవ కోసం అనేటటువంటిది, మన యొక్క బాధ్యత నిర్వహించడం అనేటటువంటిది, ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడిస్తే నిర్వహించాలి అనేటటువంటి ఒకే ఒక భావంతో
అబ్బాయిని తీసుకొచ్చాం, కానీ ఇదేదో వాటేసుకుందాం, ఇదేదో కలకాలం ఉంటుంది. అది కూడా నేను నమ్ముతా, ఎవరైనా ఎక్స్ అవ్వాల్సిందే. నా కళ్ళ ముందు చంద్రశేఖర్ని చూశాను, గుజరాలను చూశాను, దేవేగౌడని చూశాను, టీవీ రాజశేఖరని చూశాను, ఎంతమంది రామారావు గారిని చూశాను, రాజీవ్ గాంధీని చూశాను, అందరూ ఎక్స్ వాజ్పేయిని చూశాను, ఎక్స్ అవ్వాల్సిందే. ఇది పర్మినెంట్ అని అనుకోవటం అనేటటువంటి తప్పు. కాకపోతే మనం ఆ సీట్లో ఉన్నప్పుడు బాధ్యతగా చేసావా లేదా అనేటటువంటి తృప్తి మనకుంటే అది భగవంతుడు మన చల్లగా చూస్తాడు, మన పిల్లల్ని మన కుటుంబాన్ని చల్లగా చూస్తాడు అనేటటువంటి భావించాను. నా పిల్లలు కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి మాత్రమే నేను కోరుకుని నా యొక్క చర్యని ప్రతి నిమిషం కూడా చెక్ చేసుకుంటా ఉన్నాను. నేను తప్పు చేస్తే అది కుటుంబానికి పిల్లలకి దెబ్బతింటారు, అది చేయకూడదు. నేను పోలీసుల్ని, నేను ఎమ్మెల్యే కానీ మినిస్టర్గా అయినప్పుడు సిఐ డిఎస్ చెప్తాను, అంటే అడిగారు కాబట్టి చెప్తాను. నేను వాళ్ళని పిలిచి ముందు ఫస్ట్ రాగానే ముందు చెప్పేవారంట, నేను ఫోన్ చేసి చెప్పినా కూడా అవతల వాడు కూడా అమాయకుడు అని అంటే వాడి మీద చేయటానికి కానీ లోపల పెట్టడానికి కానీ కేసు పెట్టడానికి కానీ మీరు చేయొద్దు, ఆ పాపం తగులు కొట్టదు మాకు, అందువల్ల మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పినా కూడా నాకు ఎవరో చెప్తారు, మా పార్టీ కార్యకర్తలు చెప్తారు అవతల వాటి మీరు లోపల పెట్టమని చెప్పి తప్పు చేశాడని చెప్పి అది ఇది, కానీ మీరు చెక్ చేసుకోండి అని అనేక సార్లు నేను చెప్పేవాడిని. ఆ యొక్క గౌరవము అధికారులు నాకు ఇప్పటికీ ఎక్కడున్నా కూడా డాక్టర్ గారు ఫోన్ చేశారని చెప్తే ఆ మంచి చెడు చూసి చెప్తారు అనేటటువంటి ఒక మాటని నేను నిలుపుకున్నానని నా యొక్క భావన. ఇటువంటి మంచి వాతావరణంలో విరమించుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది, మిగతా లైఫ్ని నాకు కావాల్సిన రీతిగా నా చెప్పిన ప్రయారిటీస్ మార్చుకుని నాకు పుస్తకాలు చదవడం ఇష్టము, విదేశ పర్యటన చేయడం. ఒక దాదాపు 5 సంవత్సరాల్లో ఒక 40 దేశాలు తిరుగుతాను నేను. 40 దేశాలు తిరిగేటప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని, రాజకీయపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి అంశాలను శుద్ధంగా చూసుకుని నేను వెళ్ళి నా పర్యటనతో పాటు చారిత్రాత్మకమైన కట్టడాలు చూసేటటువంటి దాంతో పాటు అక్కడ వీటి కూడా స్టడీ చేసుకుంటూ నేను ఏదైనా ఒక కాగితం రాసుకుని నేను మళ్ళీ వచ్చి ఇటువంటి చిన్న చిన్న మా మిత్రులతో మాత్రమే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. నాకు మిత్రుల సంపద అనేకమైన సంపద ఉంది. నాకు 40-50 మంది మేము టెన్నిస్ ఆడతా పొద్దున్నే, ఇవాళకి టెన్నిస్ ఆడతా పొద్దున్నే గంటాగంటన్నర ఎక్సర్సైజ్ చేస్తాను. ఇది ఆనందకరమైనటువంటి జీవితం, ఇదివరకు సాధ్యం కాలేదు, ఇప్పుడు నేను సాధ్యం చేసుకోవాలని చెప్పి నేను ఇవాళ అబ్బాయి దిగితే మళ్ళీ మేము భారం కొంత మొయ్యాలి, దానికి ప్రిపేర్ అయ్యాలి. ఎందుకంటే ఇది కూడా ఒక బాధ్యత, అది క్విట్ చేస్తేనే అది ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది అని నేను భావించిన నేపథ్యంలో బయటకు వచ్చాను అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. హితేష్ గారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు రాజకీయాల్లో? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు రాజకీయాల్లో కాదు ఇదే సార్ దీనికి. మీకు ఒక విషయం చెప్తాను, ఏం లేదు. ఇప్పుడు ఎవరి యొక్క అభిప్రాయాలు వాళ్ళకి ఉంటవి అనేటటువంటి కుటుంబంలో ఒక పార్టీలో ఒకళ్ళు ఉండకూడదు అనేటటువంటి నియమ నిబంధనలు ఏమి లేదు. అయితే ఈ సందర్భంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటిది, మినిస్టర్ గారు అవసరమైతే నేను చేసేసి అబ్బాయి ఇట్లా అభిప్రాయంతో ఉన్నాడు కాబట్టి మేము ఇంటి దగ్గర ఉండటానికి ఏమి అభ్యంతరం లేదని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత అది బీజేపీ కానీ లేకపోతే వైఎస్ఆర్ సీపీ కానీ మేము ఆవిడని గౌరవంగా చూస్తున్నాము. ప్రజా జీవితం నుంచి క్విట్ చేయొద్దు చేయించొద్దు అనేటటువంటిది వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇది జరిగింది అనేటటువంటిది నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం, 2 పార్టీలో లేరు. ఇందిరాగాంధీ భర్త ఎవరండి? ఎవరు చెప్పండి. ఫిరోజ్ గాంధీ ఏ పార్టీ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కాదే, అది సోషలిస్ట్ పార్టీ, నెహ్రూ గారికి వ్యతిరేకంగానే. అలానే నేను అంటలా ఉన్నాయి సాధ్య ఇటువంటి సంఘటనలు, సోనియా గాంధీ, మేనకా గాంధీ ఓ పార్టీ. అంతెందుకు? చంద్రబాబు గారు చెప్తారు కదా, చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు? మాంగారావు పార్టీ, అల్లుడి గారు ఒక పార్టీ, అవునా? కాదు, విషయం చెప్తారా, ఆయన ఏం చెప్పాడు? నేనే పార్టీ పెట్టమని చెప్పాడు ఈ మధ్య ఎక్కడో. మళ్ళీ ఆయన నేనే పార్టీ పెట్టమన్నానని చెప్పి ఆయన ఆ పార్టీలో ఉండి రామారావు గారిని పార్టీ పెట్టమని రేపటి మళ్ళీ ఆ పార్టీ చేతిలో ఓడిపోయి మళ్ళీ వెంటనే వచ్చి ఇవన్నీ రాజకీయాల్లో జరిగినటువంటి విషయాలు. మేము కాన్షియస్గా మాత్రం ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినా కానీ ఈ రకమైనటువంటి అభిప్రాయం వెలిపించిన తర్వాత అవసరమైతే మానుకుంటుంది అనేటటువంటి అభిప్రాయంతో మేము ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. అలా కాదు, మేడం గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఇద్దరు కూడా లేదు ఇది సాధ్యమే అనేటటువంటి భావన వ్యక్తం పరిచిన తర్వాత మాత్రమే
మేము ఈ రకంగా బయటికి రావడం జరిగిందని చెప్పి అనిపిస్తాను సార్. సార్ మీకు పొత్తుల విషయాలు నాకు తెలియవు, పొత్తుల విషయాలు పై వాళ్ళు నిర్ణయించుకుంటారు. పొత్తుల విషయాలు ఇద్దరు ఇప్పుడు రోజు రోజు వీళ్ళేమో వాళ్ళతో పిల్లాకా తయారది, వాళ్ళేమో వీళ్ళతో పిల్లాకా తయారది రోజు చెప్పుకుంటారు. అన్నీ మాగా ఆయన వచ్చి అమిత్ షా వచ్చి మాకు రెండు పార్టీలు వ్యతిరేకం అని చెప్తాడు, ఇక్కడేమో జగన్ గారు వచ్చేమో మాకు బీజేపీ తోటి విభేదం అని చెప్తారు, చంద్రబాబు గారు ఏమో రోజు తిట్టి తిట్టి తిట్టాక. ఇది మనం చూస్తున్నాం రోజు తెర మీద. ఇది నిజం అబద్ధం అనేటటువంటిది రేపు ఎలక్షన్స్ టైంలో తెలిసిపోతుంది. ఇంకొక నెల రోజులు ఇషేద్ గారు, హితేష్ గారు, మీరు 4 సంవత్సరాల నుంచి మీ వ్యాపారాలు చేసుకున్నటువంటి మీరు కేవలం నెల ముందు వచ్చేసి నేను ఎమ్మెల్యేగా నుంచుంటున్నాను నాకు ఓట్లు వేయండి అంటే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? అసలు మీ ప్రశ్న ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అవసరం లేదని చెప్తున్నాను. అలా కాదు కదా, హితేష్ గారు 4.5 ఏళ్ల నుంచి రాజకీయాల్లో తమ్ముడు రామారావు గారు 40 సంవత్సరాలు దీంట్లో ఉండి ఏది నటనా జీవితంలో ఉండి సడన్గా పార్టీ పెడితే పార్టీ గెలిచారు సార్ కదా. అదే మహానాయుడు నేను చూడలేదమ్మా, మొదట చూశాను. మొదటిది మాత్రం ఆడలేదు, అది ఎందుకు ఆడలేదో నాకు తెలియలేదు, కానీ అది మాత్రం న్యాయం చేసినట్లుగా నేను భావించాను. అయితే దీనిలో నాకు చెప్పినటువంటి దాని మీద నేను స్పందించాలి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఏది మహానాయకుడులో చివరిలో మరి ట్రైన్లో వెళ్తూ ఉంటే శాసనసభ్యులు శాసనసభ్యుల్ని ఎవరో వచ్చి లాక్కపోవటం కానీ ఏదైనా జరిగిందని చూపించారా? అలా ఏమైనా చూపించారా? చూపించారా? అలా ఎందుకంటే నేను ఆ ట్రైన్లో ఉన్నా, నేను ఆ ట్రైన్లో నేను ఉన్నాను. ఆ రోజు ఏ ఎమ్మెల్యేని కూడా ఎవరు కూడా బయటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు, ఎవరు వచ్చి అటాక్ చేయలేదు. శాసనసభ్యులు కూడా వాళ్ళంతట వాళ్ళు వాలంటరీగా వచ్చి రామకృష్ణ స్టూడియోలో ఉన్న తర్వాత వాళ్ళని మేమందరం కూడా కలిసి, ఎందుకంటే ఆ రోజు ఆ తరలించేటప్పుడు ఇప్పుడు రాత్రిపూట ఆ రామకృష్ణ స్టూడియోస్కి తరలించేటప్పుడు నేను కూడా ఉన్నా, తెల్లారి 5 గంటల వరకు కూడా. కొంతమంది ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారు, కొంతమంది హోటల్స్లో ఉన్నారు. వాళ్ళని తీసుకువచ్చి రామకృష్ణ స్టూడియోస్లోకి తరలించేటప్పుడు నేను కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళటం తీసుకురావడం చేసినటువంటి వ్యక్తిని తెల్లవారి 5 గంటలకి అంటే తిరుగుతూ ఉన్నాం, 5 గంటలకి రైల్వే స్టేషను నాపల్లి రైల్వే స్టేషను దగ్గర బయట బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా నేను. అంటే తెల్లవారి తిరుగుతూ ఉంటే భోజనం చేయలే, 5 గంటలు అయింది. ఆ నాంపల్లి స్టేషన్ దగ్గర అక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి, ఆ హోటల్స్లో ఉన్న వాళ్ళని పంపించేసి బ్రెడ్ ఆమ్లెట్ ఆ బండి మీద తిన్నా నేను, నాకు గుర్తు. ఆ తర్వాత ట్రైన్లో నేను ఉన్నా, తర్వాత నంది హిల్స్ వెళ్ళా. ఏ ఎమ్మెల్యేలు శుభ్రంగా బయటికి వెళ్ళేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, మళ్ళీ ఎవరు ఆపలేదు. ఇది వాస్తవం. ఎమ్మెల్యేలు సినిమాలే కాదు, నేను చెప్పకుండాటువంటి ప్లేసులు కూడా వెళ్ళేవాళ్ళు, మళ్ళీ వచ్చేసేవాడు వాళ్ళంతటి వాడు, ఎవరు ఆపల. ఎందుకంటే నేను చెప్పలేను, ఎందుకంటే పచ్చిగా నేను చెప్పలేదు. సార్, రాధాకృష్ణకి పోలవరంలోను పట్టిసీమలోను ఒక కమిషన్ అని భావిస్తున్నారు మీరు? సారీ, నీకు రాధాకృష్ణ అడగ నేను చెప్తా, రాధాకృష్ణ అడగ నేను చెప్తా. అమ్మా, మనకి చాలా కావాలి అనేటటువంటి ఆశతో ఉండటంలో తప్పేం లేదు, కానీ ఇచ్చిన దాన్ని నువ్వు సరిగా ఖర్చు పెట్టకుండా మాట్లాడటం సరికాదు. 1500 కోట్లు కాదు, రూపాయి ఇవ్వనే ఉండే, రూపాయి ఇవ్వనే ఉండే ఖర్చు. నువ్వు ఇచ్చినటువంటి నా మాట సంబంధం లేదు నీ దగ్గర, అందుకని అటు ఇటు తిప్పుతున్నావు.
ఇచ్చినటువంటి డబ్బుని సరిగా ఖర్చు పెట్టలేనటువంటి స్థితిలో నువ్వు ఉండి రోజు ఒక మాట చెప్తా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను నేను. ఒకసారి ఒక ఆకృతులకి 5 సంవత్సరాలు నువ్వు చెప్పావమ్మా, ఇంక అంతకంటే ఇంకేమన్నా ఫెయిల్యూరు ఆకృతులకి? టెంపరీ నిర్మాణాల ఉన్నది నేను కాదు చెప్తుంది, టెంపరీ నిర్మాణాలు జరుగుతున్నవి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన తర్వాత నేను చెప్పేదానికి ఏం లేదు. ఒక నిమిషం, హైకోర్టు అన్నారు, హైకోర్టు అది పర్మనెంట్ హైకోర్టు కాదు కదమ్మా, అది ఇప్పటికీ నువ్వు టీవీలో మనం చూసాము హైకోర్టు వచ్చేసింది, హైకోర్టులో వెళ్ళిపోయి అక్కడ జడ్జిలు చేస్తున్నారు, కానీ హైకోర్టు అక్కడ నిర్వహింపబడట్లేదు, ఇంకా ఇక్కడ గెస్ట్ హౌస్లో నిలబడుతున్నారు. అవునా కాదా? అవునా కాదా? అది రాసావా నువ్వు? మీరు రాశారా? హైకోర్టు అనేటటువంటిది ఇంతవరకు కూడా షిఫ్ట్ కాలేదు అక్కడికి, ఇక్కడ తాత్కాలికమైనటువంటి గెస్ట్ హౌస్లో నిర్వహిస్తూ ఉన్నారు, అక్కడ ఇనాగ్రేట్ చేసినట్టు చూపించేశారు రాష్ట్రానికి అతనికి. అది కూడా అది టెంపరీ హైకోర్టు అని చెప్తున్నారు మళ్ళీ. ఆ టెంపరీ హైకోర్టు కూడా పూర్తి నిర్మాణం కాలేదు అక్కడ, లోపల పోతే ఏమి లేవు, అక్కడ టేబుల్ లేవు, బెంచీలు లేవు, తలుపులు లేవు. దీనికి సమాధానం చెప్పకుండా, దీన్ని రాయకుండా వచ్చినటువంటి వాళ్ళు అంతా పోకరిస్తూ టీవీల ముందు కూర్చుని చెప్తే ఏ లాభం? సార్ లాస్ట్ సార్, సార్ మీరు కేసీఆర్ జగన్ కలిసి మీరు అంటే అది కూడా ఒక బాధ నాకు. ఇప్పుడు మా తోడల్లుడు మీద ఈర్ష్యా దేశం ఉన్నారు కదా, నేను బాధపడుతున్నానని చెప్పారు కదా, జాలి పడుతున్నానని చెప్పారు కదా, పాప ఆ కేసీఆర్ ఆ కేటీఆర్ అలా తిడతా ఉంటే ఎంత బాధగా ఉంటుంది మాకు చెప్పండి. ఇక్కడ ఎంత ఉన్నట్టుగా నిర్మాణం చేసినట్టుగా భూమి ఆకాశాన్ని కలిపేసినట్టుగా చెప్తూ ఉంటే కొంచెం మాకు అందరికీ చాలా బాధగా ఉందని మాత్రమే చెప్తున్నాను. నువ్వు ఒక నిమిషం తమ్ముళ్ళు, నిన్న ఒక రైతు నిర్మాణం కోసం, ఏది మన రాజధాని నిర్మాణం కోసం తన పెన్షన్లో 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చానని చెప్తా ఉన్నాడు, చెప్పాడు. చాలా నిజంగా రైతులు మనం అభినందిస్తాం, కానీ నువ్వు పెట్టేటటువంటి ఖర్చులు ఒక్క దీక్షకి 2 కోట్లు 3 కోట్లు, ఢిల్లీలో 11 కోట్ల రూపాయలు దీక్ష, ఎవరి డబ్బు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఎన్ని దీక్షలు చేశారు, ప్రతిదానికి పోలవరానికి మళ్ళీ 400 కోట్లు 300 కోట్లు పెట్టి తీసుకెళ్తా ఉన్నారు. నిన్న మా అద్దంకిలో ఇక్కడ బస్సులు ఇవ్వండి, ఇక్కడ ఈ డిపోలో 90 బస్సులు ఉండేవి, 10 బస్సులు ఉన్నాయి, 80 బస్సులు వెళ్ళిపోయినాయి అన్నారు. ఎక్కడికి వెళ్ళి అంటే పోలవరానికి వెళ్ళి జరమంత గోల అక్కడ. ఎవరి డబ్బు ఇది? ఈ డబ్బుని ఇట్లా ఖర్చు పెడుతూ అక్కడ కేంద్రం ఏమో పూర్తిగా నిధులు మేది మాది బాధ్యత మన 54,000 కోట్ల రూపాయలు అంచనాలు పెంచేస్తే అది కూడా మేము చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత నువ్వు సరైనటువంటి ఒక స్పిల్ వే సంబంధించినటువంటి విషయంలో నితిన్ గడ్కరీ గారు కూర్చోబెడితే అది 1,500 కోట్ల రూపాయలది 2,000 కోట్లకి ఎక్స్క్లేస్ చేసి పాత వాళ్ళకే ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు కూర్చున్నారు కదా, ఆ సందర్భంలో నితిన్ గడ్కరీ గారిని పిలిచి పాత వాళ్ళని కాదని చెప్పి కొత్త కాంట్రాక్టర్ని పెట్టి 500 కోట్లు తగ్గించి ఒక టెండర్లోనే తగ్గించి వాళ్ళ చేత చేయించడానికి ఒప్పిస్తే 500 కోట్లు మిగిలింది. నువ్వు 400 కోట్ల రూపాయలు పప్పు వెళ్ళాలగా పార్టీ కార్యకర్తలను తీసుకెళ్ళి బస్సులు వేసి అక్కడ కార్యక్రమం చేస్తున్నారు. ఇది పరిపాలన అనేటటువంటి దానికి ఇంకా ఎంత నిదర్శనాలు ఎన్ని చెప్పాలి, అయినా కానీ మీరు ప్రశ్నలు వేస్తున్నారంటే దయచేసి కళ్ళు మూసుకుని ఉండద్దు, కళ్ళు తెరుచుకొని చూడండి, దయచేసి జనాలకి పరిపాలన అనేటటువంటిది. నేను లాస్ట్ టైం ఒకటి గాడి తప్పింది బల్ల అనేటటువంటి దానికి చంద్రబాబు గారు నా మీద లేచారు, అవునా కదా? లాస్ట్ టైము గాడి తప్పింది అని చెప్పి ఒక మాట వదిలేసి నేను వెళ్ళిపోయా, వెళ్ళిపోతే నా మీద 2వ రోజు ఎన్టీ రామారావు గారికి అన్యాయం చేస్తూ ఉన్నారు, ఎన్టీ రామారావు గారికి అప్రతిష్ట తీసుకొస్తూ ఉన్నారు. ఎవరయ్యా అప్రతిష్ట? ఎన్టీ రామారావు గారి యొక్క స్టాచ్యూని పార్లమెంటులో పెట్టే అవకాశం ఉన్నా కూడా పెట్టనటువంటి వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళము పురంధరేశ్వర గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు. ఇది వాస్తవం కదా? అవకాశం ఉన్న స్పీకరు తెలుగుదేశం ఆయన స్పీకర్గా ఉన్నాడు పార్లమెంట్లో, స్పీకర్ పరిధిలో ఉన్నటువంటిది స్పీకరు. ఇక్కడ మీనా కుమారి ఇచ్చింది పర్మిషన్ పురంధరేశ్వర గారికి చెబుతున్నాను, ఎవరు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీలో ప్రైమ్ మినిస్టర్ గారి సోనియా గాంధీ గారు కాదు ఇచ్చింది, మీనా కుమారి గారు పురంధరేశ్వర గారు అడిగితే మీ నాన్నగారి మీద గౌరవంతో నువ్వు పెట్టమ్మా అని ఆవిడకి ఇచ్చింది. నేను బాలయోగి దగ్గరికి వెళ్ళాను, నేను స్పీకర్గా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్ని 2 సార్లు వెళ్ళాను,
బాలయ్య గారికి. బాలయ్య చెప్పింది ఏంటి తెలుసా, డాక్టర్ గారు మీకు తెలీదా చంద్రబాబు గారి కోపం, చంద్రబాబు గారు పెట్టడానికి ఇష్టం లేదు అని చెప్పి చనిపోయి ఉన్నాడు మహానుభావుడు. ఆయన చెప్పినటువంటి మాట వాస్తవం రెండుసార్లు వెళ్ళి నేను కాగితం ఇచ్చాను. ఆయన ఛాంబర్లో ఇప్పటికి కూడా కాగితం ఉంటుంది, రిప్రజెంటేషన్, ఫస్ట్ రిప్రజెంటేషన్ నాది. బాలయ్య చెప్పింది ఏంటి, చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే ఇష్టం లేదు అని ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట. అంతకంటే నిదర్శనం మీకు ఈ సభ్యత పుస్తకాల మీద ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసివేస్తే మహానాడులో గొడవ చేసి ఆయన ఫోటో పెట్టమని కార్యకర్తలు తిరగబడితే మళ్ళీ బొమ్మ తీసుకొచ్చినటువంటిది మీరంతా చూశారు. నేను ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారికి పబ్లిక్గా ఎక్కడా కూడా పూలదండ వేయను, నమస్కారం పెట్టి రెండు మాటలు గొప్పగా చెప్పలేను. నేను చేసినటువంటిది నాకు తెలుసు, నాలో పాలు పంచుకునే దురదృష్టం నాకు కలిగింది. కానీ రోజు ఇంతకుముందు చెప్పానే విగ్రహం పెట్టే అవకాశం ఉన్నా కూడా లేకుండా పుస్తకాల మీద పేరు, పుస్తకాల మీద ఆయన బొమ్మ లేకుండా చేసినటువంటి వ్యక్తులు రోజు దండేస్తారు, పాదాబంధనం చేస్తారు. ఏది ఆ మాటలు మనం చెప్పలేము. నా చేత మరీ ఎక్కువ తెప్పిస్తారు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అదృష్టం ఉంటే వారికి మళ్ళీ ఇస్తాడు, లేదంటే ఏ విధంగా భగవంతుడు నిర్ణయిస్తాడో వేచి ఉంటాం.